అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ వీడియోలో వాల్మీకి విరచిత రామాయణం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాడుక భాషలో చేసిన అనువాదం, అందులో కొన్ని ఘట్టాలు చదివి వినిపించాలనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి. రామాయణం అంతా చదవలేము, ఎందుకంటే అంత చదివేంత అర్హత కూడా నాకుందని నేను అనుకోవట్లేదు. రాముడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, రాముణ్ణి అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు అందరూ కూడా రాముడి గురించి ఆలోచిస్తున్నారు, ఈ తరుణం అలాంటిది. కాబట్టి ఈ సమయంలో ఇది చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అయోధ్య గురించి, అయోధ్య గురించి మనందరం కూడా అయోధ్య రామమందిరం అని అనుకుంటున్నాము. ఎన్నోసార్లు రోజు దాదాపు చాలామంది నోటెంబడి వినిపించే మాట ఇది. అయితే అయోధ్య వర్ణన చాలా బాగుంటుందండి వాల్మీకి రామాయణంలో, అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మొదలుపెట్టే ముందు కవి కోకిల వాల్మీకి మహర్షికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇది రామాయణం రెగ్యులర్గా చదివే వాళ్ళకి, రామకోటి రెగ్యులర్గా రాస్తూ రాముడితో బాగా అనుబంధం పెంచుకున్న వాళ్ళకి, వసంత నవరాత్రులు చేస్తూ ఆ సమయంలో రాముడి గురించి తన్మయత్వం చెందే వాళ్ళకి, రాముడి పూజల్లో లీనమయ్యే వాళ్ళకి చాలా అద్భుతమైన అనుభవం ఇది వాల్మీకి రామాయణం చదవడం అనేది. ఎందుకంటే ఆయన ఇలా రాశారు అలా రాశారు అని చెప్పేంత కూడా అర్హత లేదు నాకు. కానీ ఆస్వాదించేటప్పుడు అది ఎలా ఉంటుందంటే, అది చదువుతుంటే మనం అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సడన్గా ఎవరైనా పిలిచారనుకోండి, అప్పుడు మనం బాహ్య ప్రపంచంలోకి వస్తాము. కొన్ని కొన్ని సంఘటనలు అంత డీప్గా హృదయానికి హత్తుకుపోయేటట్లు రాశారు మహర్షి. కాబట్టి అది జస్ట్ చదివి వినిపిస్తున్నాను, ఎందుకంటే అంత మంచి విషయాలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఫలానా పుస్తకంలో ఫలానా ఉంది అని, ఇంకొకటి ఏంటంటే చదవడానికి టైం కుదరని వాళ్ళు, సేమ్ లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఆస్వాదిస్తారనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది రామాయణం, వాల్మీకి విరచిత రామాయణం అనువాదం. వైవస్వత మనువు మొదలుకొని ఈ భూమిని ఏలిన రాజులందరిలోనూ ఇక్ష్వాకు వంశీయులు చాలా గొప్పవారు. ఎంతలేసి యుద్ధాల్లోనూ వారు అపజయం అన్నది ఎరుగరు. సప్త ద్వీపాత్మిక అయిన ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులకందరికీ ఎవరికి వారికే వారి కోసమే పుట్టుకు వచ్చిందా అన్నట్టు ఉండేది. వారిలో సగరుడు అనే రాజు చాలా ప్రసిద్ధి పొందాడు. అతని వల్లనే సముద్రానికి సాగరం అన్న పేరు వచ్చింది. అతనికి 60,000 మంది కొడుకులు. తండ్రి జైత్రయాత్రకు బయలుదేరితే వారందరూ కూడా యుద్ధ సన్నద్ధులే వెళ్లేవారు. ఈ ఇక్ష్వాకు వంశీయులది కోసల దేశం. అది సరయూ నదిని ఆనుకొని ఉంది. ఆ దేశం ధనధాన్య సమృద్ధం అయింది. ఆ దేశంలో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు జనులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య నగర వర్ణన చాలా బాగుంటుంది. ఆ దేశంలో ఉన్న నగరాలన్నింటిలోనూ అయోధ్య అనేది చాలా గొప్పది. ప్రపంచం అంతటా అది మిక్కిలి పేరు పడ్డది. మనువు స్వయంగా నిర్మించిన నగరం అది. కోసల దేశాధిపతులైన ఇక్ష్వాకు వంశీయులకందరికీ ఆ నగరమే రాజధాని. దాని పొడుగు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. ఆ నగర వీధులు విశాలంగా తీర్చిదిద్ది ఉంటాయి. ప్రతిదినము ఆ వీధులలో ముందుగా నీళ్లు, తర్వాత పువ్వులు, ముత్యాలు చల్లుతూ ఉంటారు. రాజ్యం పెంపు చేసుకోవడంలో మిక్కిలి నేర్పుగల దశరథుడు అనే మహారాజు స్వర్గంలో దేవేంద్రుడిలాగా ఆ నగరంలో నివసిస్తూ ఉంటాడు. స్త్రీలకు వడ్డాణంలాగా ఆ నగరానికి చుట్టూ బలమైన ప్రాకారం ఉంది. రాకపోకలకు వీలుగా ఉండేటట్టు ఆ ప్రాకారానికి అక్కడక్కడ ఎత్తైన ద్వారాలున్నాయి. ఆ నగరంలో అనేక విధాలైన యుద్ధ యంత్రాలు, ఆయుధ విశేషాలు నిండుగా ఉన్నాయి. పెద్ద పెద్ద బురుజులు, ఆ బురుజుల మీద చక్కని ధ్వజాలు ఉన్నాయి. ఎన్నో ఫిరంగులు ఉన్నాయి. అందున్న గుర్రాలకు, ఏనుగులకు, లొట్టిపీటలకు అంతూ పొంతు లేదు. అగర్త చాలా లోతుగానో వెడల్పుగానో ఉంది. దేవతలకు కూడా జయించరాని కోట అది. ఆ నగరం విశాలమైన సమప్రదేశంలో నిర్మించబడ్డది. అక్కడ అంగడి వీధులు పేర్చినట్టు తీర్చి ఉన్నాయి. అందున్న నివాసాలన్నీ మేడలే, అన్నీ మేరుపర్వతాల్లాగా అమూల్యాలే. ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని దీర్ఘ యుద్ధాలు తటస్థించినా ఆ నగరంలో ఆహార సామాగ్రి కొంచెమూ తరగదు. చెరకురసం కంటేనూ
మధురమైన సరయూ నదీ జలం ఆ నగరవాసులకు నవశక్తి సంఘటిస్తూ ఉంటుంది. చిత్రకారులు, రథకారులు మొదలైన శిల్పులు ఆ నగరంలో వేలవేలున్నారు. సూతులు, మాగధులు కూడా లెక్కలేనంతమంది ఉన్నారు. సామంతరాజులు అనేకులు అక్కడ నివసించి ఉన్నారు. దేశ దేశాల నుంచి వచ్చి కుబేరుల వంటి వర్తకులెందరో ఆ నగరంలో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎన్నో విధాలైన గోపురాలతో నిండి ఆ నగరం అష్టాపదాకారంగా ఉంది. ఆ నగరంలో స్త్రీల నాటక సంఘాలెన్నో ఉన్నాయి. దుందుభి ధ్వానాలతోటి, మృదంగ ధ్వనులతోటి, వీణా నిక్వాణాలతోటి, పణవారవాలతోటి ఆ నగరం షష్టి ఘడియలు ముఖరితం అవుతూ ఉంటుంది. అక్కడి పురుషులు దేవకుమారులను, స్త్రీలు అప్సరసులను మించి ఉంటారు. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులందరూ వేదవేదాంగ పారంగులై యజ్ఞయాగాలు చేసినవారే. మరిన్ని వారందరూ సుగుణ భూషితులు, దానధర్మ పరాయణులు, సత్యనిరతులు, నిర్ధారణ ప్రదాతలు, మహర్షుల వంటివారు. అక్కడి క్షత్రియులందరూ మహాబల పరాక్రమవంతులే. మదించి అడవిలో స్వేచ్ఛగా సంచరించే పులులను, సింహాలను ఆయుధ సహాయం లేకుండా విడిచేతులతోనే వారు సంహరించగలరు. వారందరూ మహారథులు, ధర్మాత్ములు, ఒంటరి అయి ఉన్నవాణ్ణి, తల్లిదండ్రులు పుత్రులు లేనివాణ్ణి, దాగినవాణ్ణి వారెన్నడూ సంహరించరు. వేల కొలది అలాంటి బ్రాహ్మణులతోనూ క్షత్రియులతోనూ నిండి ఉండిన ఆ మహానగరంలో ఉండి దశరథ మహారాజు ప్రజాపాలనం చేస్తున్నాడు. ఇదంతా కూడా అయోధ్య నగర వర్ణన. ఇప్పుడు పౌరులు ఎలా ఉంటారు అనేది కూడా చెప్తున్నారు. పౌరజన వర్ణన. ఆ దశరథ మహారాజు వేదవేత్త, సర్వసంగ్రహుడు, దీర్ఘదర్శి, పౌరులకు జానపదులకు మిక్కిలి ప్రియుడు, యజ్వి, అతిరథుడు, ధర్మపరాయణుడు, ఆత్మనిగ్రహం కలవాడు, మహర్షులతో తులదూలే రాజర్షి, త్రిలోకాలయందు పేరు పొందినవాడు, బలపరాక్రమశాలి, శత్రుంజయుడు, గొప్ప గొప్ప మిత్రులు కలవాడు, విజితేంద్రియుడు, హిరణ్యరత్న దివ్యాంబర ఆభరణాదులయందు, నిధి నిక్షేపాలయందు దేవేంద్రునితోనూ కుబేరునితోనూ సమానుడు, వైవస్వత మనువు లోకాలు ఎలా పాలించాడో దశరథుడు కూడా దేశం అలాగే పరిపాలిస్తూ అయోధ్యానగరంలో నివసించి ఉన్నాడు. అతను సత్యం తప్పకుండాను, ధర్మార్థ కామాలు ఏమరకుండాను అమరావతిని ఇంద్రుడు పరిపాలించేటట్టు అయోధ్యానగరం పాలిస్తూ ఉన్నాడు. ఆ నగరంలో ఉండిన జనులందరూ చక్కని భవనాల్లో నివసిస్తూ ధర్మకార్యాలు చేస్తూ పండితుల వల్ల సకల శాస్త్రాలు తెలుసుకుంటూ తమ తమ కులాచారాలను అనుసరించి ధనధాన్యాధికం సంపాదించుకుంటూ లోబులు కాకుండా సత్యమే పలుకుతూ సుఖంగా ఉంటున్నారు. అది అయోధ్య నగరంలో పౌరులు. వారిలో ప్రతివాడు బహు ధనవంతుడే, ప్రతివాడు బహు కుటుంబీకుడే, ప్రతివాడు త్రివర్గ పరాయణుడే, ప్రతివాడు ఆవులు, గుర్రాలు, రథాలు కలవాడే, ప్రతివాడు ఏదో ఒక విద్యలో పరిపూర్ణుడే, ప్రతివాడు ఆస్తికుడే, మరిని స్త్రీ పురుషులందరూ ధర్మశీలురే. కుండలాలు, ఉంగరాలు, కంకణాలు మొదలైన ఆభరణాలు ధరించనివాడు, శిరోవేష్టం లేనివాడు, పూలదండలు ధరించనివాడు, భోగభాగ్యాలు అనుభవించనివాడు, కస్తూరి పచ్చకర్పూరము అత్తరులు కలిపిన గంధం పూసుకోనివాడు, పంచభక్ష్య పరమాణాలు భుజించనివాడు, దానధర్మాలు చేయనివాడు, జితేంద్రుడు కానివాడు, యజ్ఞాలు చెయ్యనివాడు, నిత్యము అగ్నిహోత్రాలు చెయ్యనివాడు, అల్ప విద్యలు మాత్రమే నేర్చినవాడు, దొంగతనం చేసేవాడు, పరస్త్రీలను కోరేవాడు ఆ నగరంలో ఒక్కడు కూడా లేడు. ఇది రామాయణం, ఇది అయోధ్య, ఇది రామరాజ్యం. రాముడి తండ్రి దశరథుడు పరిపాలించిన రాజ్యం ఇది. ఆ సమయంలో ఇలా ఉండేది. అదే రాముడు కూడా కంటిన్యూ చేశాడు రామరాజ్యం. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులందరూ ధ్యానాధ్యయనశీలురు, స్వకర్మ నిరతులు, విజితేంద్రియులు. వారిలో నాస్తికుడు, అసత్యవాది, గొప్ప గొప్ప విద్యలు నేర్చుకోనివాడు, అసూయాపరుడు, అశక్తుడు, చాంద్రాయణాది వ్రతాలు ఆచరించనివాడు, దీనుడు, లుబ్ధుడు, దుఃఖితుడు, వ్యాకుల చిత్తుడు ఒక్కడు కూడా లేడు. అలా ఉండేవారు బ్రాహ్మలు. వారిలో పురుషులందరూ నవమన్మధులే, అంటే అయోధ్య నగరంలో. స్త్రీలందరూ రతిదేవులే. వారిలో రాజభక్తి లేనివాడు ఒక్కడూ లేడు. మరిని ఆ నగరంలో ఉన్న నాలుగు అగ్రవర్ణాల వారిలోనూ అందరూ దేవతలను, అతిథులను పూజించేవారే. అందరూ కృతజ్ఞులు,
దాతలు, శూరులు, బలపరాక్రమవంతులను. అందరూ దీర్ఘాయుష్మంతులు, ధర్మనిరతులు, సత్యప్రియులు, అందరూ బహుకుటుంబీకులు. ఆ నగరంలో ఉన్న క్షత్రియులందరూ బ్రాహ్మణుల ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటారు. వైశ్యులందరూ క్షత్రియుల ఆజ్ఞలు అనుసరిస్తూ ఉంటారు. శూద్రులు స్వధర్మనిరతులై బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను సేవించుకుంటూ ఉంటారు. అలాంటి అయోధ్యను పూర్వం వైవస్వత మనువు పాలించినట్టే దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ నగరంలో ఉన్న యోధులు శస్త్రాస్త్ర విద్యలు క్షుణ్ణంగా నేర్చినవారు. వారందరూ కౌటిల్యం లేనివారు, అగ్నితుల్యులు. వారి మొఘాల మీద వీర తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది. శత్రువును వారు లేసమాత్రము సహించరు. సింహాలు గుహను ఆశ్రయించి ఉండేటట్లు వారందరూ అయోధ్య నగరంలో నివసించి ఉన్నారు. గుర్రాలు ఆ నగరంలో ఉన్నన్ని మరెక్కడా లేవు. వాటిలో కొన్ని కాంభోజ దేశం నుంచి వచ్చినాయి, కొన్ని బాహ్లీక దేశం నుంచి వచ్చినవి, కొన్ని వనాయు దేశం నుంచి వచ్చినవి, మరికొన్ని సింధు నదీ తీరం నుంచి వచ్చినవి. అవన్నీ కూడా దేవేంద్రుని ఉచ్చ్రేశ్వరంలాగా సర్వశుభ లక్షణాలతోనూ కూడుకుని ఉన్నవి. నడగొండల వంటి ఏనుగులు కూడా ఆ నగరంలో వేలు లక్షలు ఉన్నాయి. వాటిలో కొన్ని వింధ్యపర్వతం మీద పుట్టినాయి, కొన్ని హిమవత్ పర్వతం మీద పుట్టినవి, కొన్ని ఐరావతం కోవలోనివి, కొన్ని పుండరీకం కోవలోనివి, కొన్ని అంజనం కోవలోనివి, కొన్ని వామనం కోవలోనివి. వాటిలో కొన్ని భద్రాలు, మంద్రాలు, మృగాలు అనే శ్రేష్ఠ జాతులకు చెందినవి. కొన్ని భద్ర మంద్ర మృగాలు, భద్ర మంద్రాలు, భద్ర మృగాలు, మృగ మంద్రాలు అనే సంకీర్ణ జాతులకు సంబంధించినవి. మొత్తానికి ఆ ఏనుగులన్నీ సర్వకాల సర్వావస్థలయందు మదించి ఉంటాయి. ఆ నగరం చుట్టూ 2 యోజనాల వరకు బలిష్టాలైన రక్షణ సాధనాలు అమర్చి ఉన్నాయి. 3 యోజనాల వెడల్పు గల ఆ నగరంలో మధ్య భాగంలో 2 యోజనాల పరిమితి గలది సత్యపురం అన్న పేరుతో ప్రఖ్యాతమై ఉన్నది. సార్థకనామం గల ఆ సత్యపురం ఎలాంటి వాళ్ళకి కూడా అజేయం. చంద్రుడు నక్షత్రాలను పరిపాలిస్తున్నట్టు దశరథుడు అలాంటి పౌరులు గల అయోధ్యను పరిపాలిస్తున్నాడు. సత్యపురం చుట్టూ కూడా అసాధ్యమైన ప్రాకారం ఉంది. దానికి గల తోరణాలు, ఆర్గళాలు దేవతలకు, రాక్షసులకు కూడా సాధ్యం కావు. చిత్ర విచిత్రాలైన మెడలన్నీ ఆ భాగంలోనే ఉన్నాయి. రాజబంధువులు, సామంతరాజులు, రాజపురుషులు, సంపన్నులు ఆ భాగంలోనే ఉన్నారు. వారికందరికీ మధ్యగా ఉండి దశరథుడు, దేవేంద్రుడు అమరావతి నిలుతున్నట్టు అయోధ్య నిలుతున్నాడు. ఇప్పుడు దశరథుని మంత్రిమండలి. అయితే ఇక్కడ పౌరులందరినీ కూడా రాజు సరిసమానంగా పరిపాలిస్తున్నాడు. ఇక్కడ కుల, మత, వర్గభేదాలేవీ లేవు. అయితే వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి వారికి వృత్తులు అవన్నీ కూడా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది అయోధ్య నగరంలో. ఇప్పుడు దశరథుడి మంత్రిమండలి ఎలా ఉంటుంది, ఆ మంత్రులు ఎలాంటి వారు, ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో ఎలా ఇంప్రెసివ్గా ఉంటుంది ఇది. అసలు ఎట్లా ఉండాలి రాజకీయ నాయకులు అనేది ప్రతి సెంటెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. అలాంటి మంత్రుల్ని ఈయన ఏర్పాటు చేశాడు. ఆ మంత్రులందరూ అలాంటి వారే. ఆ దశరథ మహారాజునకు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని 8 మంది మంత్రులున్నారు. ఋషి సప్తములైన వశిష్ఠుడు, వామదేవుడు అని 2 పురోహితులను ఉన్నారు. జాబాలుడు మొదలైన ఋత్విజులు కూడా ఉన్నారు. మంత్రులు లౌకిక కార్యాలు, ఋత్విజులు వైదిక కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకటి గమనించండి, ఇందులో ఎక్కువ తక్కువలు అనేవి ఏమీ లేవు. రామాయణ కాలంలో అందరూ ఎవరి జాతుల ప్రకారం వారు వారికి నిర్దేశించిన ధర్మాలు చేస్తున్నారు. 4 సోదరులుంటే లక్ష్మణుడు రాముని సేవించుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ ఇచ్చారు అనందముల్లాగా. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడెక్కడ కూడా ఎవరిని కించపరిచేటట్టు కానీ, ఎవరిని కూడా తక్కువ చేసినట్టు కానీ ఎక్కడ మనకు రామాయణంలో కనపడదు. అందుకే రామరాజ్యం అన్నారు. వారందరూ మంత్రతంత్రాలు బాగా తెలిసినవారు, పరేంగిత జ్ఞానులు. ప్రభువునకు ప్రియము, హితము అయిన ప్రతి కార్యము కష్టనిష్ఠూరాలు సహించి నిర్వర్తిస్తూ ఉంటారు. అన్వీక్షకి మొదలైన విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చినవారు. చెడ్డ పనులు ఎల్లప్పుడు కూడా తలంపునకైనా రానివ్వరు. ఏనాడు కూడా చెడ్డ పనులు తలంపునకైనా రానివ్వరు. విజితేంద్రియులు, బుద్ధిమంతులు, ఐశ్వర్యవంతులు, సాటి లేని బల పరాక్రమాలు కలవారు. సకల శాస్త్ర పరిజ్ఞాతులు, కీర్తి విస్తారులు. రాజకార్యాలయం ఎప్పుడు కూడా వారు అప్రమత్తులే ఉంటారు. మనసులో తలుచుకున్నదే చెప్తూ, చెప్పిందే చేస్తూ ఉంటారు.
తేజోనిధులు, క్షమాశాలులు, మదమాత్సర్యాలు లేక మందహాసం చేస్తూనే మాట్లాడతారు. క్రోధం వల్ల కానీ, డబ్బు కోసం కానీ, మరేదైనా ప్రయోజనం కోసం కానీ వారెన్నో అబద్ధాలు ఆడరు. మంత్రులు స్వరాష్ట్రంలోనూ పరరాష్ట్రాలలోనూ జరిగింది, జరుగుతూ ఉన్నది, జరగబోయేది కొంచెమైనా మిగిలిపోకుండా చారుల వల్ల వారెప్పటికప్పుడు గ్రహించేస్తూ ఉంటారు. రాజకార్యాలు నిర్వహించడంలో వారు మిక్కిలి నేర్పు కలవారు. మైత్రి విషయమై చాలా పరీక్షలకును తాళినవారు. వారు తమ కొడుకులు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారు ఈ మంత్రులు. ధన కనక రత్నరాశులతో బొక్కసం నింపడంలోనూ, జీతనాథాలు సరిగ్గా ఇస్తూ చతురంగ బలాలను కట్టుబాటులలో ఉంచడంలోనూ వారు చాలా సావధానంగా ఉంటారు. అపరాధం చేసే తప్ప శత్రువైనంత మాత్రాన వారు ఎవరిని ఎంత మాత్రమో బాధించరు. ఎవరితోనూ వాళ్ళకి శత్రుత్వం ఉండదు. అపరాధం చేస్తే మాత్రం శిక్షిస్తారు. శత్రువులను అరికట్టడంలో సమర్థులు, శత్రు సంహారంలో ఉత్సాహవంతులు, తూచాలు తప్పకుండా నీతి శాస్త్రం అనుసరించి నడుచుకునేవారు కనుక స్వరాష్ట్రంలో మనోవాక్కాయ కర్మలయందు శుచులై ప్రవర్తించే వారినందరినీ కాపాడుతూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించుకున్నా తప్పు చేస్తే తప్ప వారు ఎవరినీ పీడించరు. తప్పు చేస్తే బ్రాహ్మణులను, క్షత్రియులను కూడా వాళ్ళు శిక్షించకుండా విడిచిపెట్టరు. అదే అన్నది, ఇక్కడ క్యాస్ట్ గురించి కాదు, వర్ణాల గురించి కాదు, ఎవరు తప్పు చేసినా వారిని శిక్షిస్తారు. అయితే ఎవరినైనా చేసిన నేరానికి తగిన శిక్ష విధిస్తారు, కానీ పగబట్టి అక్రమ శిక్షలు విధించరు. తప్పు చేస్తే ఆ తప్పుకు తగ్గ శిక్ష మాత్రమే వేస్తారట. త్రికర్ణ శుద్ధులై బాధ్యతలు గుర్తించుకుని మంత్రులందరూ ఒక్క మాట మీద నడుచుకుంటూ ఉండడం వల్ల అయోధ్యానగరంలోనే కాక కోసల దేశం అంతటా కూడా అబద్ధాలాడేవాడు ఒక్కడూ లేడు. కుటిలుడు, పరస్త్రీరథుడు కూడా ఒక్కడూ లేడు. నగరము, రాష్ట్రము ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాయి. మంత్రులందరూ ఎల్లప్పుడూ విలువగల వస్త్రాభరణాలు ధరిస్తారు. శీలవంతులై రాజునకు అభ్యుదయమే సాధిస్తూ ఉంటారు. గుణం మాత్రమే గ్రహిస్తూ గురుజనులను వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎట్టి వారితో ఏ సమయంలో ఎలాంటి సంధి చేసుకోవాలో వారికి బాగా తెలుసు. యుద్ధం తప్పకపోతే ఎలాంటి వారితో ఏ సమయంలో ఎంత ఎత్తున దండయాత్ర సాగించుకోవాలో కూడా వారికి బాగా తెలుసు. బలపరాక్రమాలలో ఎవరికి లొంగరని అతీతానాగత విషయాలు గుర్తించడంలో అంతటి సూక్ష్మబుద్ధి గలవారు మరెవరూ లేరని విదేశాలలో కూడా వారికి గొప్ప ప్రఖ్యాతి ఉంది. ఇలాంటి ఆ మంత్రుల సాయంతో దశరథ మహారాజు జగజ్జేగీయమానంగా పరిపాలన చేస్తున్నారు. అతను కూడా చారుల వల్ల స్వరాష్ట్ర వార్తలు, పరరాష్ట్ర వృత్తాంతాలు సకృత్యంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు అధర్మంగా ప్రవర్తించినా వారిని కఠినంగా శిక్షించడము, ఎవరు ధర్మంగా ప్రవర్తించినా వారిని ఆదరించడము అతనికి వ్రతం. అతని శత్రువుల్లో అతన్ని మించినవాడు కానీ అథవా అతనితో సమానంగా ఉన్నవాడు కానీ ఒక్కడూ లేడు. మీద మిక్కిలి పరరాజులలో చెప్పుకోదగ్గ వారందరూ అతనితో ఇష్టంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సామంతులందరూ ఎప్పుడూ అతని పాదాలకు మొక్కుతూ వినయ విధేయతలు చూపిస్తూ ఉంటారు. మంత్రాంగ నిర్వహణంలోనూ, తనకు అనుకూలంగా నడుచుకోవడంలోనూ సమర్థులు, సర్వశక్తి సంపన్నులు అయిన ఇలాంటి మంత్రులతో కూడుకుని ఆ దశరథ మహారాజు తేజస్వంతాలైన అసంఖ్యాక కిరణాలతో బాలసూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదండి అయోధ్య, అయోధ్యలో ప్రజలు, దశరథ మహారాజు గారి మంత్రులు ఎలా ఉన్నారు అని. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా అని మనమే ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము, రామాయణం ఎలా ఉంది, మన అయోధ్య వచ్చింది, అయోధ్యలో రామమందిరం నిర్మాణం అయిపోయింది, రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని ఎంతో సంతోషిస్తున్నాము. కానీ రామాయణంలో చెప్పిన ప్రకారం కూడా మనం ఉండాలి అనేది గ్రహించుకోవాలి. జయ శ్రీరామ్ అని ఎంతోమంది నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆ రాముడు చెప్పింది ఇలా ఉంటుంది, రామరాజ్యం ఇలా ఉంటుంది, రాముడి తండ్రి పరిపాలన ఇలా ఉంటుంది, దాన్ని రాముడు కంటిన్యూ చేశాడు. ప్రజలు ఇలా ఉన్నారు, నీతిమంతులు, భోగభాగ్యాలు అనుభవిస్తారు, ఎవ్వరు దరిద్రంగా ఉండరు, ఎవరికి ఎవరితో శత్రుత్వం ఉండదు. అలాగే రాజులు, మంత్రులు వాళ్ళందరూ కూడా రాజుకి అంటే దశరథ మహారాజుకి విధేయులై ఉంటారు. ఆయన కూడా ఎక్కడెక్కడ వేరే దేశాలైనా కానీ వీళ్ళకి లోబడి ఉన్నవే. వాళ్ళందరూ సామంతరాజులు, ఎందుకంటే ఇక్ష్వాకు రాజులు మొత్తం భూమండలమంతా పరిపాలించారు.
కాబట్టి ఒక్క అయోధ్య నగరాన్ని అని మనం అనుకోవడానికి లేదు. అయోధ్య నగరం వాళ్ళది హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అలా కాబట్టి ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాల్సినవి మనం రామాయణం నుంచి. ఇది కల్పితము అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, మేధావులు, కానీ దాని మీద రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది, దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే అవన్నీ చూసిన తర్వాత రామాయణం జరిగింది అని మొత్తం 100% కన్క్లూజన్కి వచ్చాక, రీసెర్చ్లన్నీ ప్రూవ్ చేశాక, అప్పుడు రామసేతు గురించి కానీ ఇవన్నీ కూడా టాక్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నిజమని ప్రూవ్ అయినాయి కాబట్టి మనం నమ్మాలి రామాయణం జరిగింది. ఒకవేళ సైన్స్ మనకు అన్ని రుజువులు చూపిస్తున్నా కూడా రామాయణం జరగలేదు అని అన్నారనుకోండి, ఓకే. అయితే మీరు ఒక సినిమా చూస్తారు, ఆ సినిమాలో హీరో ఏదో చేస్తుంటాడు, ఒక పెద్ద అడ్వెంచర్స్ అవన్నీ, అప్పుడు మనం ఏమంటాం, ఆ హీరో ఎంత బాగా చేశాడు కదా అని, అదేదో నిజంగా జరిగినట్టే చెప్పుకొని పొంగిపోతుంటాం కదా. కొంచెం ఇమిటేషన్ కూడా చేస్తుంటారు కదా ఆ హీరోనో హీరోయిన్ ఎవరో ఒకటి. మరి అదే పని రామాయణం విని కూడా దీన్ని ఒక కథలాగా అనుకునే వాళ్ళు మాత్రం ఎందుకు ఆస్వాదించరు దీన్ని? దీన్ని ఎందుకు మీరు ఇమిటేట్ చేయలేరు? ఒక రాముడు హీరో కదా, రాముడిని మీరు ఇమిటేట్ చేయలేరా? కల్పిత పాత్ర అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను, ఎందుకంటే కల్పితం కాదు నిజంగా జరిగింది అని నమ్మేవాళ్ళు 99% ఉన్నారు. జరిగింది అని తెలుసు మనకందరికీ, రామాయణం ఏదో గత చరిత్ర కాదు, అది జరిగింది. అయితే అలాంటప్పుడు రాముడిని మనం రియల్ హీరోగా మనం ఎందుకు గుర్తించట్లేదు? రాముడిని ఇష్టపడతాము కానీ రాముడిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాము? సీతమ్మని ఇష్టపడతాము కానీ సీతమ్మలాగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఇందులో చూడండి, మంత్రులు ఒక్కళ్ళు కూడా అబద్ధాలు ఆడారట, లోపలోటి బయట ఒకటి చెప్పారట, ఎంత బాగుంది. అలా ఉందనుకోండి నిజంగా మనం రామరాజ్యంలో ఉన్నట్టే ఉంటుంది. ఏమో ఇక ముందు రావచ్చు ఆ రోజులు, అలా రావాలని కూడా కోరుకుందాం. ప్రజలందరూ కూడా ఇలాగే సుఖ సంతోషాలతో అయోధ్యలో ఇప్పుడు ఎలా అయితే మనం విన్నామో ఇందులో అలాగే సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులయ్యి ఒక్కడు కూడా బీదవాడు లేట, ప్రతి ఒక్కడు పంచభక్ష పరమాణాలతో భోజనం ఆరాగిస్తారట. ఎవరైనా కానీ ఏ జాతి వారైనా కానీ అక్కడ, ఎందుకంటే అక్కడ బీదవాళ్ళు, లో కేటగిరీ, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి అందరూ చక్కగా భోగాలు అనుభవిస్తున్నారు, ఐశ్వర్యంతో ఉన్నారు, నీతి తప్పరు, పైగా దేశం కోసం ప్రాణమిస్తారు. రాజుగారు చెప్పిన ఆజ్ఞలకి వాళ్ళు లోబడి ఉంటారు, రాజుకి ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇవి మనం రామాయణం నుంచి విన్నవి, నేర్చుకుంటున్నవి, ఇంకా అందరు కూడా నేర్చుకోవాలని. జై శ్రీరామ్ అనే మాట మనకి లోపల నుంచి రావాలి, అంటే మనం కూడా పాటిస్తూ ఉంటే అప్పుడు ఇంకా హ్యాపీగా రామనామం పలకగలుగుతాం. ఎందుకంటే ఇది భక్తితో అంటాం మనం జై శ్రీరామని, నిజంగా ఆయన చెప్పినవి పాటిస్తూ అలాంటి క్వాలిటీస్ మనం కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు లోపల నుంచి వచ్చే రామనామానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.